తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోలకి కార్ల పిచ్చి ఉంటుంది. మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా కూడా అది తమ ఇంట్లో ఉండాలనుకుంటారు. అందులో ఒకరు మన డార్లింగ్ ప్రభాస్ కూడా. ముఖ్యంగా మార్కెట్లోకి ఏ కారు కొత్త మోడల్ వచ్చినా కొనే ప్రభాసు ఇంత బిజీ షెడ్యూల్ సినిమాలతో ఉన్నా కూడా తన జీవితాన్ని అంతే లగ్జరీగా గడిపేస్తుంటాడు. ఇక ఈ టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాసు తన రేంజ్కి తగ్గట్లుగా ఓ అత్యంత కాస్ట్లీ కార్ ఇటీవలే కొన్నారు. ఛత్రపతి, వర్షం, డార్లింగ్ వంటి చిత్రాలతో టాలీవుడ్లో స్టార్ హీరోగా మారిన ప్రభాసు బాహుబలి సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. అంతేకాదండోయ్, జపాన్, చైనా వంటి దేశాల్లో కూడా బాహుబలి డబ్బింగ్ కావడంతో అక్కడ కూడా మన డార్లింగ్ అభిమానులు పెరిగిపోయారు. ఇక మ్యాటర్లోకి వస్తే ప్రభాస్కి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌనే. ఇక సోషల్ మీడియాలో అయితే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తాజాగా ప్రభాస్ కొన్నటువంటి కారు గురించే అంతటా చర్చ. ప్రభాస్ సినిమాలోనే ట్రెండ్ సృష్టించడమే కాకుండా తన కారు మ్యాటర్లో కూడా ఓ సంచలనమే చేశాడు. ఓ గొప్ప ఇంటర్నేషనల్ కంపెనీ అయిన లంబోర్గినికి చెందిన అవెంటోడర్డోస్ ఎస్ రోడ్స్టర్ను సొంతం చేసుకున్నాడు. అత్యాధునిక లేటెస్ట్ ఫీచర్స్తో ఈ కార్డును తయారు చేశారు. ప్రభాస్ కొన్న కారు బెంగళూరు నుంచి హైదరాబాద్లోని ప్రభాస్ ఇంటికి చేరింది. ఇక మన అభిమానులకు ఆ వార్త చేరకుండా ఉంటుందా చెప్పండి? ఆ కారుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్లో వైరల్గా మారాయి. ప్రభాస్ స్వయంగా హైదరాబాద్ రోడ్లపై కారులో షికార్లు కొడుతున్న వీడియో వైరల్గా మారింది. దీంతో తమ అభిమాన నటుడు డార్లింగ్ వీడియోని చూసి ఫ్యాన్స్ ఫుల్ జోస్తో కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్స్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఆగండి ఆగండి, ఇంతకీ నేను ఈ కారు ధర ఎంతో చెప్పలేదు కదూ. అక్షరాల 6 కోట్లకు పైమాటే అండి. మరి ఇంత ఖరీదా అనిపిస్తుందా? అవునండి. మరి ఈ కారు స్పెషల్ ఏంటంటే కేవలం 2.9 సెకండ్లలో గంటకి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల సామర్థ్యం అట. అంతేకాకుండా హైయెస్ట్ 350 కిలోమీటర్లు గంట వేగంలో దూసుకెళ్తుంది. అందుకే ఇంత స్పెషల్ అన్నమాట. ఆల్రెడీ ప్రభాస్ గారి వద్ద BMW 520D, ఇన్నోవా, జాగ్వార్, రేంజ్ రోవర్ వంటి ఎన్నో కార్లు ఉన్నా కూడా సరికొత్త మోడల్ కారుపై మనసు పడి కారును సొంతం చేసుకున్నాడు మన ప్రభాస్. ఇక ప్రభాస్ లేటెస్ట్ సినిమాల మ్యాటర్కి వస్తే బాహుబలి తర్వాత వచ్చిన సాహో తెలుగు వాళ్ళని కాస్త ఆకట్టుకోలేకపోయినా కూడా బాలీవుడ్లో గొప్ప హిట్ కొట్టింది. డార్లింగ్ ప్రస్తుతం తన చేతిలో 3 సినిమాలతో బిజీగా మారాడు. రాధేశ్యామ్తో పాటు సలార్, ఆదిపురుష్లో నటిస్తున్నారు. ఈ 3 చిత్రాలు కూడా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా జోనర్లో రావడం స్పెషల్. మరి మన డార్లింగ్ ప్రభాస్ గారి క్రేజ్ను ఇంకెంత దూరం తీసుకెళ్తాయో ఇక మనం చూడాలి.